అసలు మీకు ఒక పెద్ద రహస్యం చెప్పనా? మీరు అమ్మవారు ఇలా కూర్చుందనుకోండి, మీరు దగ్గరికి ఎట్లీ పసిపిల్లవాడైపోయి దగ్గరగా కూర్చుని ఇలా అమ్మవారి మెడలో శతమానాలు మంగళసూత్రాలు అమ్మవారి యొక్క ఆ రత్నగ్రీవేయ చింతా కలోలముక్త ఫలాన్విత అని ఆ ముత్యాలహారాలకి పెట్టిన పతకం చింతాకు అవి అలా చూశారనుకోండి, మీలో మాతృ సంబంధమైన ప్రేమ పొంగిపోతుంది. మా అమ్మ మీరు ఉండలేరు, మీరు ఉండలేకపోతే ఏం చేస్తారో తెలుసా? చమత్కారం హారముల వంక చూసినప్పుడు పాదముల మీద పడరు. పిల్లలు ఎలా ఉంటారో అలా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? చటుక్కున అమ్మా అని కాళ్ళు రెండు ఇలా పెట్టుకుని అమ్మ మోకాళ్ళ మీద తల పెట్టుకుంటారు. ఇలా మోకాళ్ళ మీద తల పెట్టే అమ్మా అబ్బా అంటారు. అంతే ఇంకేం మాట ఉండదు. ఏమి హారాలమ్మా, మమ్మల్ని ధరించినవి కదమ్మా అని అమ్మ కదూ పొంగు. ఇలా రెండు కాళ్ళు పట్టుకుని ఇలా మోకాళ్ళ మీద తల పెడతారు. వెంటనే అమ్మ ఏం చేస్తుంది? పిచ్చి నానా అని ఇలా రెండు చేతులు తల మీద పెడతారు. అంటే ఈ ధ్యానమునకు ఫలితం ఏమిటని శంకర భగవత్పాదుల ఉద్దేశ్యం, నువ్వు అలా చూడగలిగితే నీ తల మీద ఆవిడ రెండు చేతులు పడతాయి, అదే ఫలితం. పడితే దాని అర్థం ఎంత లౌల్యంలో ఉన్నవాడైనా మోక్ష మార్గంలోకి వెళ్ళిపోతాడు. శివశక్తి ఐక్యరూపి నీ లలితాంబిక నడిపించేస్తుంది, ఆదిశక్తి కనుక. అందుకని అవి చెప్పారా? చెప్పరు. నువ్వు మనసి భావయామి పరదేవతాం భావన చెయ్యి, నీకు అదే జరుగుతుంది.